ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే, అరే ఆయన కష్టపడుతుంది కదా, చేస్తూ ఉంటుంది కదా, చేయని అనాల్చి అట్టి చేస్తావు నువ్వు భూలంతవా? అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు? అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా, మీరే గుచ్చుకుంటారా, మీరే ఆక్రమించుకుంటారా? దేవుడి భూములు ఆక్రమించుకున్నావా? నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే. కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు. ఆయన దాని మీద ఏం జోలి చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు. అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు, తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి, బీజేపీతో మీకు చీకటి ఒప్పందం, లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తానని రంకెలేస్తున్నాడు. ఆయన మహబీనగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. మేమన్నా బకాసూరు నువ్వు అరణాయన రోజంతా తిననీకే, ఎంతసేపు తింటాం, 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం, తిండి తింటే సేమ్ ఇట్లానే హౌలమాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని నేను మా అధికారులు అడితే, వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టున్నాడు, ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన, సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పిన. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది, ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా, ఊపిరాకి చచ్చిపోతావు? అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా కొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడు ఏదో తిప్పల పడుతున్నాడు, చేయని సుద్ధం ఒక 6 నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది ఈయన వ్యాపారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు, ఏం పోయే కాలము, ఏంది దుర్మార్గము? అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. మైనారిటీలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని, దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తాను ఊదర కొట్టిండు, ఉన్నాయి రద్దు చేస్తాను వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు, ఆడీడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము, అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగ నమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే తాత ముత్త